एमएलए जग्गा रेड्डी ने सीएम केसीआर को खत लिखकर 250 होमगार्ड्स की खिदमात हासिल करने को कहा है। यूनियन स्टेट में 250 होमगार्ड्स को ऑर्डर की कॉपी ना होने की वजह से ड्यूटी से हटा दिया गया और 10 साल तक मुख्तलिफ अजला में होमगार्ड के फराइज अंजाम दे चुके हैं। इन 250 होमगार्ड्स के पास शनाख्ती कार्ड, बैंक अकाउंट्स, हेल्थ कार्ड्स हैं, लेकिन ऑर्डर की कॉपी ना होने की वजह से उन्हें ड्यूटी से हटा दिया गया। राष्ट्र मुख्यमंत्री गारिकी ఒక లేఖ రాయడం జరిగింది। ముఖ్యంగా లేఖలో ముఖ్య ఉద్దేశం ఏందంటే సమైక్య రాష్ట్రంలో 2010 2011 సంవత్సరంలో దాదాపు ఒక 250 మంది హోమ్ గార్డ్లను ఆర్డర్ లేకుండా వాళ్ళకి రిక్రూట్‌మెంట్ చేయడం జరిగింది। అంటే వాళ్ళకి ఎలాంటి వర్క్ ఆర్డర్ ఇవ్వకుండా అపార్ట్మెంట్ ఆర్డర్ లేకుండా వాళ్ళని హోమ్ గార్డ్లుగా జిల్లాలో అక్కడక్కడ అన్ని జిల్లాల్లో హోమ్ గార్డ్లుగా అక్కడ జిల్లా ఎస్పీని తీసుకోవడం జరిగింది। అయితే దాని తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్నది కూడా ఉమ్మడి రాష్ట్రంలోనే 250 మంది హోమ్ గార్డ్లని ఉమ్మడి రాష్ట్రంలోనే అప్పుడు 2010-11 సంవత్సరంలో ప్రభుత్వము వీళ్ళని 250 మందిని హోమ్ గార్డ్ల నుంచి తీసేయడం జరిగింది। ఇది అపాయింట్మెంట్ ఆర్డర్ లేకుండా అపాయింట్మెంట్ అయినందుకు కాబట్టి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ 250 మంది హోమ్ గార్డ్స్ ఎవరైతే డ్యూటీల నుంచి తీసేయబడ్డారో వాళ్ళందరూ ముఖ్యమంత్రి గారికి వాళ్ళు వినవించుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి అప్పుడు కేసీఆర్ గారు ఈ 250 మందిని తప్పకుండా డ్యూటీలో తీసుకుంటా అని చెప్పి వారికి మాట ఇవ్వడం జరిగింది। అసెంబ్లీలో కూడా చెప్పడం కూడా జరిగింది। ఒక రెండు సందర్భాల్లో కూడా అసెంబ్లీలో కూడా వారు నోటీసుకి పోయినప్పుడు ముఖ్యమంత్రి గారు ఈ 250 మందిని హోమ్ గార్డ్లుగా మళ్ళీ తీసుకుంటానని కూడా వారు చెప్పడం జరిగింది। ఇది దాదాపు మరి రాష్ట్ర విభజన అంటే దాదాపు ఇది ఒక 8 సంవత్సరాలు అవ్వొచ్చింది ఇప్పటికి। అందుకే రాష్ట్రం మరి ఆ 250 మంది వస్తున్నారు డ్యూటీలకి తీయబడ్డారు వాళ్ళందరూ నా దృష్టికి తీసుకురావడం జరిగింది। అందుకే నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఎందుకంటే ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ కాబట్టి వారిచ్చిన హామీలో ఇదొకటి జాప్యం కలుగుతుంది కాబట్టి అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మరి ఈ 250 మందికి ఏదైతే మీరు మాట ఇచ్చారో డ్యూటీలో నుంచి సమైక్య రాష్ట్రంలో తీసేసిన 250 మంది హోమ్ గార్డ్లను మీరు ఇచ్చిన మాట మీ ఇచ్చిన మాట ప్రకారము మీరు ఇచ్చిన హామీ ప్లాన్ ప్రకారము మరి మీరు ఈ 250 మందిని హోమ్ గార్డ్ డ్యూటీలో తీసుకోవాలని నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ రాయడం జరిగింది। అదే ఈ రోజు మళ్ళీ ప్రభుత్వం దృష్టి పోయే విధంగా నేను ఒక వీడియో ద్వారా మీడియాకు రిలీజ్ చేయడం జరుగుతుంది। తప్పకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ 250 మందిని హోమ్ గార్డ్లను మళ్ళీ వాళ్ళ జాబ్లో తీసుకునే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను। ఎందుకంటే బహుశా ఈ మధ్యలో రేపు ఎల్లుండో క్యాబినెట్ సమావేశం ఉండే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ నెక్స్ట్ ఎప్పుడు క్యాబినెట్ సమావేశం జరిగినా ఆ క్యాబినెట్లో ఈ 250 మంది హోమ్ గార్డులను మళ్ళీ రిక్రూట్మెంట్ ఇచ్చే విధంగా తగిన చర్యలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తీసుకుంటారని నేను వారికి లెటర్ ద్వారా మీడియా ద్వారా వారి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం జరుగుతుంది।